కోవిడ్ వ్యాధి మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. భారతదేశం మీద దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే కోవిడ్ సోకిన భారతీయుల సంఖ్య ప్రపంచంలో రెండవ స్థానానికి చేరుకున్నది. ఈ పరిస్థితుల్లో అన్ని రకాల కార్యక్రమాలను అన్లాక్ చేయక తప్పనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ఒక అపీల్ చేశారు. ముఖ్యంగా రానున్న కాలంలో కళాశాలలు పాఠశాలలు ఓపెన్ చేసేటువంటి అవసరం ఉంది కాబట్టి విద్యా సంస్థలన్నీ తెరుచుకుంటున్నాయి. ఇదే సమయంలో మనకి శీతాకాలం కూడా రాబోతుంది. దాంతోపాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు అనేక పండుగలు వస్తున్నాయి. ముఖ్యంగా దసరా దీపావళి మిగతా పండుగలు లాంటివన్నీ వస్తున్నటువంటి తరుణంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ముఖ్యంగా కోవిడ్ కి చికిత్స లేదు ఇప్పటికీ. ఇప్పుడు కేవలం ఉన్నది దానిని నియంత్రించుకోగలగడం మాత్రమే. అది వ్యక్తిగతంగా మన మీదనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మూడు ప్రధానమైనటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ తప్పకుండా విధిగా పాటించాలి. చాలా మంది మాస్కులు ధరించడం లేదు. ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా జనసమ్మర్దం ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు కానీ నలుగురు కలిసినప్పుడు కానీ ఖచ్చితంగా మాస్కులు ధరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాస్క్ అనేది టీకా కంటే కూడా ఉపయోగకరమైనటువంటి ఒక సౌకర్యం, ఉపయోగకరమైనటువంటి విషయం కాబట్టి తప్పకుండా మాస్క్ ధరించండి. రెండవది చేతులు శుభ్రంగా కడుక్కోవడం బయటకు వెళ్ళినప్పుడు కానీ వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఈ రెండింటిని మనం ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా మనం ఏదైతే హెల్దీ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ అని అంటున్నారో అట్లా ఒక మనిషికి ఇంకొక మనిషికి దూరం పాటించడం అనేది మూడవ సూత్రం. ఈ మూడు సూత్రాలని ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత ఎక్కువగా భారతదేశంలో యువత ఎక్కువగా దీని ప్రభావానికి లోనవుతున్నారు కాబట్టి వ్యాధులకు లోనవుతున్నారు కాబట్టి యువకులే రేపటి భావి సంపద కాబట్టి విద్యార్థులు యువకులు ఖచ్చితంగా ఈ మూడు సూత్రాలను విధిగా పాటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.